చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులు ఎట్టుకుంటే చాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రొద్దుకుంటే సింగపూర్ సెంటు తీసి కసు కసు కొట్టుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఈ పండగ ఎపిసోడ్ ని పండగలా చేయాలనుకుంటే లెట్స్ వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ జడ్జెస్. ప్లీజ్ వెల్కమ్ ది అవర్ గార్జియస్ ఎవర్ స్మైలింగ్ రోజా గారు. దాండియా ఆటలు ఆడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు ఆడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా తను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా తను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన చాడే మీటూ తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా సరదా పాటలు పాడ నౌ లెట్స్ వెల్కమ్ అవర్ వెరీ ఓన్ లాఫింగ్ స్టార్ చావర్ స్టార్ నాగ్ బాబు గారు. మసుల్లో వీడి పెద్ద మసుగాడు లేరు నసుల్లో వీడి మహా నటుగాడు లేరు గడుగుతూ పెట్టుగాడు. బయోడేటా చదివినంత ఈజీ కాదు బయోపిక్ తీయడం, కానీ నాకు మాత్రం సెల్ఫీ పిక్ తీసినంత ఈజీ అంటున్నాడు మన రాకేష్. ఇంతకీ ఎవరు బయోపిక్ తీస్తున్నాడు చూసిద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ శ్రీ. నమస్కారం మేడం. నమస్కారం సార్. నేను ఒక మంచి డైరెక్టర్ని సార్. ఈ పండగ సందర్భంగా దసరా రోజే ఒక అద్భుతమైనటువంటి సినిమాని తీద్దామని చెప్పేసి ప్రారంభోత్సవ ముహూర్తాన్ని ఖరారు చేశానండి. సార్ కొత్త సినిమా తీస్తున్నారంట? అవునరా. ఏంటి సార్ సబ్జెక్ట్? ఏంటి సార్? చరిత్రలో నిలిచిపోయేలాగా అద్భుతంగా ఉండాలని ఒక ఇద్దరు ప్రముఖుల యొక్క బయోపిక్ తీస్తున్నాను రా. ఇంతకీ ఆ ప్రముఖులు ఎవరు సార్? మన రోజా గారి బయోపిక్ తీస్తున్నారు. రోజా గారా? రోజా గారిని పెట్టడానికి గల కారణం ఏంటి సార్? తెలుగు ప్రపంచ సినీ చరిత్రలో 10 సంవత్సరాలలో 100 సినిమాలు చేసిన ఏకైక హీరోయిన్ రా. ఆ రెండు ప్రముఖులు ఎవరు సార్? మన నాగబాబు సార్. నాగబాబు గారా? అవును రా. ఆయన గురించి కూడా కొంచెం. ఆయన్ని ఎందుకు ఎంచుకున్నానంటే అల ఎక్కడైనా పడిలేస్తుంది, కానీ అలలా పడి సునామీలా లేచిన గొప్ప వ్యక్తి రా ఆయన. ఈ దసరా మంచి ముహూర్తం సార్, తొందరగా ఆ సినిమా ఏదో మొదలు పెట్టాను సార్, మాకు చూడాలని ఉంది సార్. అన్ని సినిమాల్లాగా కథ రాసి సెట్ లోకి వెళ్ళి తీసేస్తే ఇది బయోపిక్ ఎందుకు అవుతుందిరా? ఆ పాత్రని మనం ఓన్ చేసుకుని ప్రతి అక్షరాన్ని మన నర నరాల్లోకి తీసుకోగలిగితే ఆ బయోపిక్ ని పూర్తి చేయగలం. ఆ పాత రోజుల్లోకి మనం ఎలా వెళ్ళగలుగుతాం సార్? వెళ్ళాలి అని మనసుంటే చాలు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పద ఎక్కడి సార్? రోజా గారు పుట్టిన ఊరు. ఏ ఊరు సార్? బైకరావుపేట. బస్సు ఏమండి రోజా గారి ఇల్లు ఎక్కడ? రోజా గారి ఇల్లు తెలీదండి, శ్రీలతా రెడ్డి గారి ఇల్లు మాత్రం తెలుసండి. అబ్బో, రోజా గారిని చిన్నప్పుడు శ్రీలతా రెడ్డి అనేవాళ్ళు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ ఇంతకీ ఇల్లు ఎక్కడండి? అక్కడండి. అక్కడ? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈయనలే సార్ రోజా గారు పాదం వేసిన నేల. బొబ్బు ఈయనలే సార్ పులకరించి పరవశించిన నేల సార్. ఇంత పెద్ద డైలాగ్ రాసింది నీకు? ఇది రోజా గారు ఊరని చెప్తే సరిపోయేది కదరా? అంటే 2 మార్కులు పడాలంటే ఇలాంటి మార్క్ డైలాగ్ పడాల్సిందే సార్. నువ్వు గుంపదేగా, నువ్వు కూడా మంచి ఫ్లో లో ఉన్నావు రోయ్. సరే ఇట్రా సార్. ఈ టైంలో రోజా గారు పిల్లలతో ఆడుకుంటూ బయటకు వస్తారంట, సరదాగా ఆ పాయింట్ లైన్ నోట్ చేసుకున్నావు. నా ఫ్రెండ్ పేరు కూడా పట్టుకున్నారు. స్కూల్కి టైం అవుతుంది పదా, ఎందుకు టీచర్స్ కి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అబ్బో తల్లి, నాకు ఒకవేళ మా
అసలుకి ఎక్కువ కోపం. ఇక్కడ అయిపోయిద్దని చెప్పు మీ నాన్నకి. ఆ చెప్తాను చెప్తాను గానీ నూరా. బెస్ట్ ఫ్రెండ్ పేరు సుశీల. శంకరమ్మ. శంకరమ్మ సురేఖ. వెంటనే నాగబాబు గారి ఊరికి బయలుదేరాలరా. బస్సు ఏమండి నాగబాబు గారు ఇల్లు ఎక్కడండి? అదిగోండి అది గుడి కదయ్యా. మా దేవుడు గుళ్ళోనే కదండి ఉంటాడు. బిస్కెట్ ఒక అర్థం ఉండాలరా. ఇది పాయింట్ చేసుకుందాం సార్. ముఖ్యంగా గుడి రాసుకోండి సార్. అబ్బా సార్ వాళ్ళ ఫ్రెండ్స్ తో వచ్చి టైం అయింది. మన పక్కన ఉందన్నరా. నా ఇష్టం చడమడా చలరేగిన చెప్పేదెవడ్రా నా ఇష్టం మీ ఇళ్లలో గప్పిలాలనే పెంచండి అంటా నా ఇష్టం. నువ్వు జాగ్రత్తగా అటు డైలాగ్ అయిపోయింది. నువ్వు కింద స్టేజ్ దిగేసా. నువ్వు జాగ్రత్తగా అట్లా ఇంత చిన్న వయసులోనే అందరికి దారి చూపిస్తున్నాడు అంటే పెద్ద అయిన తర్వాత అలాంటి వాళ్ళకి ఎంత దారి చూపిస్తాడు. నేను అందే అటు కాదు అది బాల్యమే ఇలా గడిచిందంటే ఇంకా చదువుకునేటప్పుడు వాళ్ళు ఇంకెంత సరదాగా ఉంటారు. అవును సార్. మరి ఇంకెందుకు ఆలస్యం? రోజా గారు చదివిన పద్మావతి డిగ్రీ కాలేజ్ వెళ్దామా? ఏ ఊరు సార్? చిత్తూరు జిల్లా తిరుపతి. చిత్తూరు బస్సు. అదే పద్మావతి డిగ్రీ కాలేజ్. రోజా గారు ఈ టైంలోనే కాలేజ్ నుంచి బయటకు వస్తారు. ఏంటి శ్రీలత నీ మార్క్స్ అన్ని సబ్జెక్టులలో 10-10 ఉన్నాయంటే? ఈ 10 మార్కులే ఫ్యూచర్ లో కొంతమంది తలరాతల్ని మార్క్ చేస్తుంది. శివప్రసాద్ గారు నువ్వు హీరోయిన్గా యాక్టింగ్ చేస్తావా? ఈ సౌండ్ వినడానికి బాగుంది కానీ మా నాన్నకి నచ్చకపోతే నా ఐపీ మీద రీ సౌండ్ వస్తుంది. మీ నాన్న పేరు? వైఎన్ రెడ్డి. ఆ వైఎన్ రెడ్డి గారా? సౌండ్ ఇంజనీర్. మన సార్ తీసుకో. మన సార్ స్టూడియోలో. అవును. తాత నాకు తెలుసు మీ నాన్నగారితో మాట్లాడుతాండ్రా. ఏ శీలత ఆగవే. శీలత హీరోయిన్ అయిన తర్వాత కలుస్తాను. బాయ్. ఇలా మిమ్మల్ని వదిలేసి ఆమె మాత్రం హీరోయిన్ అవడానికి వెళ్ళిపోయింది అనమాట. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్. నాగబాబు గారు ఎలా ఉంటారు చూద్దాం సార్. ఒకసారి అందుకే వెంటనే నెల్లూరు వెళ్ళిపోదామయ్యా. నెల్లూరు బస్సు. విఆర్ లా కాలేజ్ దైట్రా. సార్ వచ్చే టైం అయింది. అడిగేదెవడ్రా నా ఇష్టం చడమడా చలరేగిన చెప్పేదెవడ్రా. నేను న్యాయం గురించి చదువుతున్నాను గానీ చదువుకి న్యాయం చేయలేకపోతున్నాను రా. న్యాయం చేయలేకపోతున్నాను రా. ఇది మాత్రం కరెక్ట్ రా. ఇంకా ఏదో చెయ్యాలనిపిస్తుంది రా. నువ్వు ఏదో చెయ్యాలనుకుంటే స్కూల్ నుండి నీ పేరు తీసేస్తా.
సంవత్సరాలు గడిచాయి, కొన్ని నెలలు గడిచాయి, ఆవిడ స్టార్ హీరోయిన్ అయిపోయింది, ఆయన స్టార్ ఆర్టిస్ట్ గాను ప్రొడ్యూసర్ గాను అయిపోయారు. అలా అయిపోయాక మరి వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలుసుకోవాలి. చూడాలి పద, మరి ఇంకెందుకు ఆలస్యం. నమస్కారం మేడం. నమస్కారం. ఈ సినిమా డైరెక్టర్ నేనే మేడం. మేడం ఈ డైలాగ్ చూసుకుంటూ ఉండండి, అంటే బయట బేసికల్లీ బాగా ఎండగా ఉంది, ఆ ఎండ తగ్గిన తర్వాత సాయంత్రం మనం షూటింగ్ చేద్దాం. అక్కడ ఎవరెవరు పని చేస్తున్నారు? ఆ ప్రొడక్షన్ మ్యాన్ చేస్తున్నారు, లైట్ మ్యాన్ చేస్తున్నారు, క్రైన్ వాళ్ళు అందరు చేస్తున్నారు మేడం. నేను చేస్తే తప్ప? మీ గ్లామర్ పోతుందని. ఎండలో నా గ్లామర్ పోతుందని నేను బాధపడను, నా డైలాగ్ లో నా గ్లామర్ పోతే నేను బాధపడను. అందుకే మీరు ఇంత స్టార్ హీరోయిన్ అయ్యారు మేడం. మేడం మీకు ఇంకొక శుభవార్త చెప్పాలి మేడం. ఏంటి? నాగబాబు గారు మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు ఈ రోజు. నాగబాబు గారు? అవును మేడం. ఈ స్మైల్ తోనే ఈ రోజు షూటింగ్ మొత్తం చేయండి మేడం. ఆయన చూడాలనిపిస్తుంది. మాకు చూడాలని వెయిటింగ్ మేడం ఎప్పటి నుంచో. కాకపోతే షూటింగ్ చేసేద్దాం మేడం. డైలాగ్ ఏంటంటే, ఆడపిల్లే కదా అనుకుంటే తాత తెస్తా. డైలాగ్ యాక్షన్. ఆడపిల్ల? నాగబాబు గారు వచ్చారా? ఒక నిమిషం వస్తారు మేడం, ఆన్ ద వే. ఓకేనా? రెడీ యాక్షన్. ఆడపిల్లనే కదా అని నాగబాబు గారు వచ్చారా? వస్తారు మేడం. మీరు డైలాగ్ పూర్తి చేయండి. రెడీ, 1 2 3 స్టార్ట్ యాక్షన్. ఆడపిల్లనే కదా అని ఊరికే వదిలేసా, తాట తీస్తా. నాగబాబు గారు వచ్చారా? నాగబాబు గారు వచ్చారా? మీకోసం రారు మేడం ఇలా చేస్తే. షూటింగ్ క్యాన్సిల్. పక్కన పెట్టవా, పక్కన పెట్టు. అవుతే ఏం షూటింగ్ చేస్తామయ్యా, నాగబాబు గారి గురించి వెయిటింగ్ అయితుంటే. నాగబాబు గారు ఎప్పుడు వస్తారో ఏంటో. అంతా నా ఇష్టం, ఎడా పెడా ఏం చేసినా. రోజా? ఎవరు? నాగబాబు. మిమ్మల్ని చూడాలని ఇంతసేపు ఎదురు చూస్తూనే ఉన్నాను సార్. మీరంటే నాకు చాలా ఇష్టం సార్. మీ సినిమాలు అన్ని నేను చూసాను. కూర్చోండి సార్, కూర్చోండి. అవును, ఏదో చెప్పాలన్నారు. నువ్వు గర్భిస్తే చెప్తా, నువ్వు గర్భిస్తే చెప్తా. కూర్చో రోజా. అంటే మీ పక్కన నేను ఏదో రోజు మనం భవిష్యత్తులో పక్క పక్కన కూర్చొని ఏదైనా చేయాల్సి వస్తే సినిమా తీస్తున్నా, దానికి ప్రొడ్యూసర్ నేనే. సార్ కూర్చో రోజా. ముగ్గురు మంగాలు సినిమాలో నేనే హీరోయిన్ గా పెడుతున్నాను. సార్ కూర్చో రోజా, కూర్చో రోజా. ముగ్గురు మంగాలు సినిమాలో హీరోయిన్ ఎవరో తెలుసా? ఎవరు సార్? అన్నయ్య. కూర్చో రోజా. చిరంజీవి గారి పక్కన నేను హీరోయిన్ గా నటించాలని నా డ్రీమ్ సార్, నా డ్రీమ్. నీ డ్రీమ్ ఏంటో గాని, నువ్వు నా మీద పడి ఉంటే సినిమా చేయాలి అనేది నా డ్రీమ్ గా మిగిలిపోయేది రోజా. సినిమా త్వరలోనే నువ్వు రావాలి. ఓకే సార్. వస్తాడు. దీర్ఘం లేదు, ఏమీ లేదు. నమస్కారం మేడం. నమస్కారం. మీ స్టార్ హీరోయిన్ అయ్యుండి ఒక్క డైలాగ్ 10 సార్లు ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు? ఒక్క డైలాగ్ ని 10 సార్లు ప్రాక్టీస్ చేస్తా కాబట్టి స్టార్ హీరోయిన్ అయ్యాను. సరే ఇంటికి వెళ్ళాలి. ఒక రోజు వాళ్ళిద్దరు జాగింగ్ చేస్తూ కూడా కలిశారంట, ఆ చిన్న ఎండు బిట్ కూడా చిత్రీకరిద్దాం. రా జాగింగ్. అయ్యో హాయ్ రోజా. హాయ్ సార్. ఏం చేస్తున్నారు? నేను 2 కాళ్ళతో భూమిని వెనక్కి తోస్తున్నా, భూమిని వెనక్కి తోస్తున్నా. సినిమాలు సీరియల్లు ఇవన్నీ చేసేసరికి టైం అయిపోతుంది. నవ్వుకోవటానికి అసలు టైం దొరకట్లేదు రోజా. ఇన్నిచ్చిన దేవుడు ఏదో ఒకటి ఇస్తారు సార్. హలో నాగబాబు గారు అండి. అవును. రోజా గారు అండి. అవును. ఏమండి, మేము మల్లెమాల నుంచి మాట్లాడుతున్నాం. జబర్దస్త్ అనే ఒక కామెడీ షో చేస్తున్నాం. మీరు ఇద్దరు జడ్జిలుగా చేస్తారా అండి? చాలా బాగుంది. సో మళ్ళీ నా ఫ్లాష్ బ్యాక్ అన్ని గుర్తు చేసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. సార్కేమో అంతమంది ఫ్రెండ్స్ పెట్టి నాకు ఒక్కరినే పెట్టావు. చాలా మంది ఉన్నారు నాకు, ముంతాజ్, అరుణ, శైలజ, సురేఖ, శంకరమ్మ, సుశీల అందరు కూడా. ఇప్పటికి నిన్ననే గెట్ టుగెదర్ కూడా అయింది స్కూల్లో. మళ్ళీ సినిమా వేరే, పొలిటికల్ లైఫ్ వేరే, మళ్ళీ టీవీ షోస్ వేరే. కానీ భలే లింక్ చేసి మళ్ళీ బాబు గారితో అలా కలిపి తీసుకెళ్లారు. చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. నాగబాబు సార్ మంచి రుచికరమైన బిస్కెట్ తిన్న తృప్తి ఉంది.
మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారా? అయితే మా ముగ్గురు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పెట్టావు సార్. అవును సార్. ఒక రే చెప్పండి రా, మా ఫ్రెండ్ జమీర్. జమీల్ గారు. వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు గారు. అండ్ అజయ్. అజయ్ గారు తెలిసి వస్తూ ఉంటారు. ముగ్గురు పెట్టాడు. ఓకే సార్. ఒకసారి రాజ్కుమార్ కూడా. మా మీద ఒక బయోపిక్ ఎవరు తీస్తారో తెలియదు, కానీ మీరు మాత్రం ఫస్ట్ అటెంప్ట్ చేసి మాకు అదృష్టాన్ని కలిగించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజ్కుమార్. థ్యాంక్ యూ జడ్జ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. అల్లుడంటే అత్తగారింట్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటది. కానీ అల్లుడే ప్రత్యేకమైతే ఆ ఇంట్లో సిచ్యువేషన్స్ ఎంత సరదాగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్స్. లెట్స్ వెల్కమ్ దేర్. మాకు దశహరా స్పెషల్. ఈ చీరలో నేను ఎలా ఉన్నాను? నిన్నటి వరకు ఐశ్వర్య అందగా అనుకున్నానే, ఇప్పుడే తెలిసింది కత్తిరినా కూడా అందంగా ఉంటుందని. రాసిందే 10 సార్లు రాస్తారు. ఏమైందండి? కింద సంవత్సరం రాస్తే మళ్ళీ రాశారు. ఇప్పుడు ఏం రాశారు? హ్యాపీ దసరా అని. హ్యాపీ దసరా అని. పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి ఫోన్ చేసా పండుగ రమ్మని. చేశానండి, వస్తున్నారు. ఆన్ ది వే. పెట్టండి. అదే పెట్టారు, అదే పెట్టారు. బాగున్నావా అమ్మాయి? అబ్బా లేదండి, మాడిపోయింది. బాగున్నాను. లేదా నేను రాసి రంపాన పెడుతున్నట్టు ఇవ్వండి చూస్తున్నావు. చెప్పు. సూత్తో కూర్చున్నాను, మందేసి కొడుతున్నాడు, సిగరెట్లు కాలుతున్నాడు. ఏమండి ఫ్లోలో అన్ని నిజాలు చెప్తున్నారు. కామెడీ కామెడీయా? సీరియస్. రండి కూర్చోండి. ఇల్లంటే లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ కొంచెం పెద్దగా ఉంటుంది. ఏంటి పరిస్థితి? రోడ్ ఎక్స్టెన్షన్ కొంచెం పెరిగిందిలేండి. రోడ్ ఎక్స్టెన్షన్ కొంచెం పెరిగిందిలేండి. మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, పెద్దలు కూడా వస్తున్నారు. పెద్దలు చెప్పలేదా నువ్వు? చెప్పాను. కదండి నేను ఫోన్ చేస్తాను, అతను రావద్దని చెప్తాను. ఫోన్ చేసి అడిగి చెప్పండి రావద్దని చెప్పని. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడతారా? అడిగి ఇంట్లో ఉంటే నేను ఉండను. నేను చూసుకుంటానండి. ఫోన్ చేసి పెట్టండి. మీరు ఫ్రెష్ అవ్వండి లోపలికి వెళ్ళి. సాలంగా నీళ్ళు అడిగి తాలిబట్లు మళ్ళీ ఉన్నాయి. మళ్ళీ తాలిబట్టు ఏంటి? మీరే అన్నారు కదా అమ్మాయికి బరువులు గిరువులు ఏం మోయించొద్దు అని చెప్పి, అందుకని ఆ మళ్ళీ వేసుకున్నారు. అయినా నాకు ఎంత బాగుందో ఇది మాయ గారు. బాగున్నావా అబ్బాయి? అలిగాడు అబ్బాయి అంటావేంటి? ఏమ్మా బాగున్నావా? ఏమ్మా బాగున్నావా? మీరేంటి ఒకరు వచ్చారు అమ్మాయి? ఇది అమ్మాయి వెనకాల బండికి వచ్చేస్తానండి. పిన్ను వంటకాలు ఇన్ని వంటకాలు ఉంటాయి కదా అత్తయ్య గారు, ఏమనుకుంటాం ఈ రోజు? పిన్ను వంటకాలు అరిసెలు బూరలు చేద్దాం అనుకుంటున్నాను అమ్మా. నువ్వు వచ్చేసాగా లక్షణంగా సాయం చేస్తాం. సరే అత్తయ్య గారు. అత్తయ్య గారు రోజు రోజుకి మీరు ముసలి అయిపోతున్నారు. ఏంటి ఆపండి. మా అయ్య గారు అంటే కొత్త బట్టలు తీసుకోలేదు మీరు? తీసుకోవాలి. ఇంకా తీసుకోలేదు. మీరు అలాగే అంటారని చెప్పేసి వచ్చేటప్పుడు మన షాపింగ్ మాల్ కొత్త బట్టలు తీసుకున్నాను. అవునా? ఏవి? ఇదిగో ఎలాగున్నాయి చెప్పండి. ఇదిగో ఎలాగున్నాయి చెప్పండి. మార్పులైన వచ్చాయా? మధ్య నెయిల్ పాలిష్ చేసుకున్నాను కదా. అవును. మానేశారు? మానేశారా? ఓరింటాకి పెట్టుకుంటున్నా. మీరేమో కాలేజ్ లో మాస్టర్ అంటున్నారు. అవును మా అయ్య గారు. మరి పిల్లలకి స్పోర్ట్స్ ఎలా నేర్పిస్తాను కదా. ఏంటి మా అయ్య గారు అలా అవమానేస్తారేంటి? మేము మామూలు చేయము. ఎలా చేస్తావు చెప్పాలి మీకు. చెప్పండి ఏం నేర్పిస్తారు? మీకు ఏది కావాలో అలాగే నేను చెప్తాను. షార్ట్ ఫుట్. షార్ట్ ఫుట్ ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని వెనక మాల పెట్టుకొని ఇది ముందు మాల పెట్టుకోవాలి. పెట్టుకొని అడుగులో అడిగేసి అడుగులో అడిగేసి వెళ్ళిపోవాలి. ఎలాగా అడిగేసి? అదే కింద వేస్తారండి. కింద వేసి 3 సార్లు తోస్తాను, దూరం వెళ్తాను. అరే ఇప్పుడు కూడా పురమించినాడు. మరి కబడ్డీ ఎలా ఆడతారు? కబడ్డీ ఇంకేముంది, మనం వెళ్ళాం. ఎవరిని వస్తే లాగేస్తాం, ఎవరిని వస్తే లాగేస్తాం అంతే. లాంగ్ జంప్ అండి. లాంగ్ జంప్ ఇంకేముంది, సేమ్ 2 పైకి ఎత్తుకోవాలి. ఎత్తుకొని దీన్ని లాంగ్ జంప్ అంటారా? మీరు లాంగ్ లో ఉన్నారు, ఎక్కడ జంప్ చేస్తే లాంగ్ జంపే కదా. ఇంటి చిన్నలడు గారు వచ్చారు, మీరు ఉంటే అతను ఉన్నారు, సో అందుకేనే మీరు. ఏ
హర్ట్ అయ్యాడబ్బా పెద్దల్లుడు. నేను మాత్రం అల్లుడు కాదు, పెద్దల్లుడు పెద్ద పిల్లలు ఇచ్చారు, ఆ మాత్రం పండగ రాకూడదు అమ్మాయి గారు. న్యూఢిల్లీ కాశ్మీర్ లో కూడా ఉండు అసలు కొత్తే రావద్దు అంటాడా? అది కదండి నా పరువు పోదండి. ఒక్కసారికి అంటే ఈ 2 డేస్ అంతా కనిపించకుండా చాలు, మీరు వెళ్ళిపోవద్దు, కనిపించొద్దు అంతే. సర్లేదు మా బతుకులు ఏడ్చారు, మా సంసారాలు ఏడ్చేది మా ఆయన గారు, మా పిల్లం గారు వచ్చి మా గారు జరిగేది కాదు. లోపలికి అల్లుడు గారు. ఏమే ఆడు బయట రాకుండా చూసుకో, ఈడు బయట రాకుండా నేను చూసుకుంటాను. అదేందా ఎదురయ్యారంటే ఏదో ఒక మేనేజ్ చేద్దాం పదండి. ఏంటో ఇల్లేంటో ఈ సర్దు మాటలు. బావగారు బాగున్నారా? ఏమైంది బావగారు? అబ్బా చెప్పండి. బావగారు అంటే బావగారు అక్క అనొచ్చు కదా. అదే కానీ అక్క చెల్లి చీర బలే ఉంది, ఎక్కడ కొన్నావు? ఇది లత గారి దగ్గర వర్క్ చేయించాను. లత గారి దగ్గర చీరలు బాగుంటాయండి. ఆవిడ దగ్గరే మొత్తం. అవునా, నాకు ఒక చీర వచ్చు కదా మంచిగా. అయ్యో ఇస్తాను ఉండండి. ఇదిగోండి బావగారు, అక్క బావగారు ఇదిగోండి. నేను కట్టుకొని వస్తాను. కాఫీలు టీలు పెట్టాలంటే మా తర్వాతే, మామూలు ఉండదు అసలు. కీ పెట్టమంటే ఇదేంటి చీర మార్చుకుని ఇంత. అల్లుడు గారు, అమ్మాయి గారు, నేను ఇక్కడ ఉంటే మీరు వచ్చే రెడీ కొంప తీసి టీ తీసుకోండి. నాకేదో కన్ఫ్యూజన్ ఉందండి. నాకు అలాగే ఉందండి. టీ నాకు ఇచ్చాడు, హెడ్ ఏక్ ఉంది, మీరు పడుకోండి, రేపు మళ్ళీ మాడుకుందాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. అబ్బో ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాంధికం. బాగున్నారే మా గారు. అల్లుడు గారు చెప్పండి. అల్లుడు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు వచ్చారా? ఏదో నాటకాలు ఆడుతున్నారు. మీరు చెప్పడానికి ఫోన్ చేసి రావద్దని ఏడుస్తున్నాడండి. ఏడుతాడు మోహన్ చోట పండగ మీకేనా? మాకు లేదు ఆ పండగ. పొద్దున పొద్దున లేచి ముగ్గేయడం తప్ప, సాంబ్రాణి పెట్టుకోవడం తప్ప, ఇల్లు అలంకరించడం తప్ప, శుభంకరంగా ఉండడం తప్ప, ఇల్లు అంతాను ప్రతిసారి నా మీద పడిపోతారు. ఏంటో నాకు తెలియక లేకపోతే ఏంటి బాయ్ గారు ప్రతిసారి మీరు రండి. నువ్వు పద లోపల పద. నువ్వు వాడు పెద్దలుడితే ఇప్పుడు తేడా జరుగుంటది, లేకపోతే ఆడ రియాక్ట్ అవ్వడం అలాగా. నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను, కొంచెం అబ్బాయిలో బిహేవ్ చేయండి చాలు అంతే. మీకు ఇప్పుడు బాగా కోపం వచ్చింది అనుకోండి, లోపల రగిలిపోతుంది, అప్పుడు మీరు ఏం చేస్తారు? కోపడతాను. ఎలా కోపడతారు? ఇప్పుడు ఆల్రెడీ కోపడతాను, తెలియట్లేదు మీకు. ఇప్పుడు చూడు నేను కోపడతాను. ఏంట్రా ఏంటి నరికేస్తా నాతో పెట్టుకున్నామంటే? ఇలా 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 ఎంతకాలగా నరికేస్తాను మరి. జస్ట్ వాకింగ్ స్టైల్ మార్చండి. అలా కాదు మాయ గారు, మీరు తప్పు నడుస్తున్నారు. చెయ్యి పైకి లేపాలి, ఇది కొంచెం పైకి లేపాలి. ఇప్పుడు నడవండి. నేను నాకు వస్తుంది కదరా. ఒక పంచి అనుకోండి, స్టైల్ గా సోఫా మీద కూర్చొని నేను మేనేజ్ చేస్తాను. ఇలా కాదు, మేము కలుస్తుంది జస్ట్ ఇలా ఉండండి చాలు. కూర్చోండి అల్లుడు గారు, ప్లీజ్ కూర్చోండి. సౌండ్ కాలు మీద కాలు వేసుకోండి. ఆడు వచ్చాడు పరుపు పొద్దుగా, వచ్చేస్తున్నాడు, బయలుదేరాడు. వెళ్ళలేదు ఇంకా, వెళ్ళిపోతాడు అంటే. మారాడండి ఏంటి? మారాడు మొహం చూస్తాడు మీకు అర్థమవుతుంది. మారాడు చూడు, కాలు మీద కాలు వేసుకున్నాడు. ఏంటి కాదు, నేను టెస్ట్ చేయాలండి. అలా కుదరదు. మీరు ఎంతమంది టెస్ట్ చేస్తారో మీరే నాకు ఎవరికి అర్థం కాదు. ఆ మెళ్ళ మంగళసూత్రం ఏంటి? నువ్వు అసలు మొగడేనా? మీలాగో బరి తగ్గించి వెళ్ళిపో మగడం అని చెప్పుకోవడానికి మా దగ్గర మా ఉంటాయి. పైకి ఏంటి దబ్బా ఎత్తారంటారు మా దగ్గర? ఎందుకు అలాగా ఏంటి దబ్బా ఇచ్చేది? ఒక అమ్మాయి అండి, నోరు మూసుకోండి. నువ్వు మంచి డైలాగ్ చెప్తా, చెప్తారా? మొగోళ్ళని చెప్పాలి, చెప్తావా? ఇప్పటిదాకా ఆకలితోని వేటాడి పులిని చూస్తుంటావు, ఆవేశంగా వేటాడి పులిని చూస్తుంటావు, నోరు తెరిచి ఆశగా వేటాడి పులిని చూస్తావా? 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 చూపించి వస్తాం.
డాన్స్ చేస్తాడండి అతను. డాన్స్ ఏ పాట పెడతారు పెట్టండి అత్తను వేసి పడేస్తా. వెహికల్ యాక్షన్ సాంగ్ డేంజరస్ కేస్తావా? అత్తం చూడ వెహికల్ యాక్షన్ సాంగ్ డేంజరస్ పెట్టండి. పెద్ద చిన్న లేదు, పెద్దలను కొడతావు. ఇంట్లో ఒక ఆడమ్మాయి వచ్చింది, ఎలా చూసుకోవాలో తెలియదు. మాడిపోను రమ్మన్నాడు చూసారా? చూసారా? ఆడు బుద్ధి బాగా నచ్చుకోలేదు. ఆగండి డాక్టర్, ఎందుకు పెద్ద ఇంట్లో మాత్రం హెల్ప్ చేయలేమేంటి? మేము నోట్లో నోరు పెడతాడు. సడన్ గా ఏమైంది? నీకు ఊపిరాక పడిపోతే ఊపిరిచ్చి బతికించాం. ఎవరండి ఆ దేవుడు? అతను ఎంత కష్టపడ్డాడు అంటే నోట్లు నోరు పెట్టి వదిలేండి. మీకు దరిద్రుడు సిగ్గు ఉందా? నోట్లు నోరు పెట్టి ఉంచుకోండి. సీను బాగా చేసావు. సుధీర్ అండ్ రామ్ ప్రసాద్ అండ్ మోహన్ బాగా చేశారు. థాంక్యూ సార్, వెరీ గుడ్. రోజా గారు, ఏ స్కిట్ అయినా కూడా నీ గెటప్ తో సగం చంపేస్తావు, ఆ తర్వాత నీ స్లాంగ్ తో చాలా బాగుంది. థ్యాంక్ యూ రోజా గారు, థ్యాంక్ యూ సో మచ్. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్. ఒక స్టార్ డైరెక్టర్ స్టార్ హీరోస్ అందరితో కలిసి సినిమా చేస్తే ఎంత బాగుంటుందో, వీళ్ళందరూ కలిసి స్కిట్ చేస్తే అంతకు మించి ఉంటుంది అంటున్నాడు మన అవినాష్. ఇంతకీ ఆ స్కిట్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేబు కార్తీక్. కార్యక్రమానికి స్వాగతం, శుభ సుస్వాగతం. ఆయన ఎక్కువగా మాట్లాడండి, ఆయన సినిమాలే మనతో మాట్లాడతాయి. ప్లీజ్ వెల్కమ్. గురువు గారు, మీరు ఎంతో మంది హీరో హీరోయిన్స్ తో వర్క్ చేశారు, వాళ్ళలో మీకు ఇష్టమైన హీరో హీరోయిన్స్ ఎవరు? గురువు గారు, మీ డైరెక్షన్ నటించాలని ప్రతి ఒక్క హీరోయిన్ కలలు కంటూ ఉంటారు, మరి మీరు దానికి ఎలా అభిప్రాయపడుతున్నారు? గురువు గారు, మీ పేరుతోనే ఒక కొత్త షో రన్ అవుతుంది, దానికి మీ ఫీలింగ్ ఏంటి? ఆపండి, ఎన్నో ఏళ్ల తర్వాత మౌనం వీడిచి మాట్లాడదామని వచ్చాను. సుమా యాంకర్ అయితే ఇంకా మాట్లాడడానికి నాకే ఉంటుంది. ఇన్ని సినిమాలు తీశారు కదా, ఎంత సంపాదించారు? సుమా, సంపాదన అంటే కాశ్మీర్ లో 10 ఎకరాల ఆపిల్ తోట, ఊటీలో 20 ఎకరాల జామ తోట, శంషాబాద్ లో పూల తోటలు. అంటే మీ మూవీస్ లో యూజ్ చేసే ప్రాపర్టీస్ మొత్తం మీ ఓన్ ప్రాపర్టీస్ అన్నమాట. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? విజయ్ దేవరకొండను పెట్టి అన్నమయ్య 2 దిద్దాం అనుకుంటున్నాను. ఎన్నో అనుమతులు అలాంటి మూవీస్ అందించారు. సో వారిలో కొద్ది మంది హీరోస్ హీరోయిన్స్ మనందరికి ముఖ్యంగా మీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి మన స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు. మరి పిలిచేద్దామా? పిలవండి. సో ప్లీజ్ వెల్కమ్ అవర్ ఫస్ట్ సర్ప్రైజ్ గెస్ట్. నిన్ను రోడ్డు మీద చూసిన దిల్లగాయిత్తు, నిన్ను రొమ్మియొగ్గ మారిన దిల్లగాయిత్తు, నాకు గుండెల్లో నా పుట్టుకొచ్చే సగాయిత్తు, అతి భామ కాదు బాతు. చెప్పినట్టుగానే సర్ప్రైజింగ్ గా నాగార్జున గారు వచ్చేసారు. ఇలా కలుసుకుంటాం అని ఎప్పుడు అనుకోలేదు. అయితే ఇలా కలుసుకుందాం ఒకసారి. ఓకే, నాగార్జున చూస్తుంటే నాకు ఎంతో ముచ్చటేస్తుంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే సుమా, ఆ రోజులో గరణబుల్లోడు షూటింగ్ కు మేము భీమవరం వెళ్ళాం. లిరిక్ రైటర్ కి ఒక పాట చెప్పాను. అవునవును. ఏది అంటే భీమవరం బుల్లోడ పెరుగు కావాలా గడ్డ పెరుగు కావాలా, పెరుగు కావాలా గడ్డ పెరుగు కావాలా అని. లొకేషన్ కి వెళ్ళగానే యాక్చువల్ గా రోజు పెరుగు తోడుకోలేదు. పెరుగు తోడుకోకుంటే ప్రొడక్షన్ మ్యానేజర్ పిలిచి ఏంటి సంగతి అంటే పాలున్నాయి అన్నాడు. సరే ఏం దోచక వెంటనే ఒక సాంగ్ అనుకున్నాను, భీమవరం బుల్లోడ పాలు కావాలా మురి పాలు కావాలా. మార్చాలి లిరిక్ అప్పుడు.
అది ప్లే చేస్తే బాగుండేది. మొత్తానికి అది అందరూ చూస్తారు. ఒకసారి ప్లే చేయండి. ప్లే ప్లీజ్. నా పేరు ముఖేష్. నేను ఒక సంవత్సరం గుట్కా నామలేని. నిజంగా చాలా అద్భుతంగా డైరెక్టర్ చేశారు. ఇది నేను చేసింది కాదు, అది టెక్నికల్ ప్రాబ్లమ్. ఒక్కసారి మార్చండి, వేరే పెట్టండి. ఒక విషయం అడగాలనుంది ఎప్పటి నుంచో. మీరు ఎన్నో చిత్రాలు తీశారు, మీరు చెయ్యాలనుకున్నది చెయ్యలేకపోయింది, ఏదైనా ఉందా? సుమా, యాక్చువల్ గా బేసికల్ గా చెప్పాలంటే నేను చాలా చిత్రాలు తీశాను. ఇక్కడ ఉన్న పనులు చూశాను కదా, ఇన్ని పనులు వాడాను. కానీ ఇప్పటికీ కోరిక ఏంటంటే పనసకాయ పడలేను ఇప్పటిదాకా. ఇంత పెద్ద పనసకాయ తోటి హీరోని బొట్టు మీద కొట్టాలంది. ఈ పనసకాయకి సరిపడే హీరోని దొరకాలి నాకు. సార్, నాకు షూటింగ్ టైం అయింది, బాయ్ నాక్. ఇప్పుడు వెల్కమ్ టు నా సర్ప్రైజ్. కూర్చున్నారా? చాలా రోజులు అవుతుంది కలిసి. సినిమాలు కూడా చూస్తున్నారా ఈ మధ్య? ఈ మధ్య సినిమా చూసా, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలెక్సాండర్, అది నేను చేయలేదు, బాగుందని చెప్పా. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అప్పట్లో నేను అల్లరి ప్రియుడు సినిమా అనుకున్నప్పుడు స్టోరీ రాసేటప్పుడు నారాయణమూర్తిని నేను మైండ్ లో పెట్టుకుని మొత్తం సినిమా స్టోరీ అంతా రాశాను. యాక్చువల్ నీకు ఫోన్ కూడా చేశాను, నువ్వు ఎత్తలేవు. అప్పుడు నేను ఒరే రిక్షా, ఏదో రిక్షాలు ఉన్నావు నువ్వు ఆ రోజు, ఏదో రిక్షాలు ఉన్నావు నువ్వు ఆ రోజు. ఈ సినిమా మూర్తి చేస్తే ఎలా ఉంటది అని. గురుగారు మీరేం బాధపడదు, అది నేను చేస్తే ఎలా ఉంటుంది మీరు చూద్దాం. ఎంత కావాలను ఇప్పుడు మీకోసం చేస్తా. వచ్చాయి మూర్తి, బాగుండు, అందరు బాగుండాలి. సౌండ్ ప్లీజ్. గురుగారు ఎట్లుంది? ఆ రోజు ఫోన్ ఎత్తుంది మంచిగా అయింది, ఆ రోజు ఫోన్ ఎత్తుంది మంచిగా అయింది. గురుగారు మహానుభావుడు కాబట్టి ఎవరా పిల్ల? అంటే పెళ్లి సందడిలో సౌందర్యం లేరు. ఆ రోజు యాక్షన్ చెప్పాను, కట్ చెప్పడం మర్చిపోయాను, అందుకే ఆ రోజు నుంచి ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. ఆత్మలాగా తిరుగుతుందా? మీ అందరూ నాకు సర్ప్రైజ్ ఇచ్చారు. అవును అవును, మీ అందరి కోసం ఒక సర్ప్రైజ్ ఇస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ సర్ప్రైజ్. పంతొమ్మిది వందల 94 సంవత్సరం అనుకుంటా, 2018 కొంచెం బలిసింది, గద్దయింది తమ్ముడు. గద్దయిన పావురం ఏంటి అసలు? అబ్బా చేశారా పర్ఫార్మెన్స్? మీరు అద్భుతమైన దర్శకులు అనుకున్నాను, కానీ ఇంత నటన ఉందని తెలియదు. అదేం లేదు, అదేం లేదు. మన మెగాస్టార్ తోటి నేను గరణమ్మ కూడా సినిమా చేసేటప్పుడు పెద్ద హిట్ అయింది. హిట్ అయినాక ఒకటే చిరంజీవిని పెట్టి ఇంత పెద్ద హిట్ కొట్టినావు, ఇద్దరు చిరంజీవిని పెడితే ఎలా ఉంటుంది అన్నప్పుడు నేను రౌడీ అలర్ట్ చూశాను ఇద్దరిని పెట్టి, అది బ్లాక్ బస్టర్ అయింది. ఒక రోజు పడుకున్నాక ఆలోచించాను, ఇద్దరిని పెడితే ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, ఒకరు ముగ్గురిని పెడితే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతాయని ముగ్గురు మొనాలు ఆలోచించాను, అది ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు ఈ మధ్య కాలం నేను 4 మొనాలు పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. ఎప్పుడు తీస్తారు? నేను ఓకే, ఒకవేళ చిరుగారు ఓకే అనుకుంటే నేను చేయడానికి రెడీ. నేను ఎప్పటికీ రెడీ, చిరు ఎప్పుడు రెడీ, కానీ ఆ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన మా అగబా మా తమ్ముడు రెడీ అయితే నేను రెడీ. నేను తమ్ముడు ఏమంటావు? యాక్చువల్ గా ఇంత పెద్ద మనం ఇంత ఆనందంలో ఉన్నాం కదా, ఇక్కడ రోజా గారు ఉంటే బాగుంటదేమో అనుకుంటున్నాను. నేను సర్ప్రైజ్ ఇప్పిస్తాను మీకు. చూడండి, సెట్ మీద రాగానే సెట్ మొత్తం మారిపోయింది. ఏ మార్పు లేదు ఆ నవ్వులో గానీ, ఆ కళలో గానీ, ఆ అందంలో గానీ. అందరు బాగుంటారు.
చిరంజీవి గారు, బ్యూటిఫుల్ రోజ్ ఇక్కడికి వచ్చేసింది కాబట్టి మీరు కూడా మా రోజా గారి పక్కన ఉంటే గనక ఇంకా బాగుంటుంది మా ఉద్దేశం. రోజా నిజంగా వేసిన గెటప్ ఏదో మాట్లాడదనుకుంటుంది కానీ లోపల ఉన్న సీనియర్ భయపడుతున్నాడా? నువ్వు వెళ్ళన్నాయా? వెళ్ళు. మా తమ్ముడు జమ్మ జమ్స్. మీరు రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో ఎన్ని మూవీస్ చేశారు కదా, ఈ మూవీ నేను చేసి ఉంటే బాగుంటుంది కానీ మిస్ అయినా అనిపించిన మూవీ ఏదైనా ఉందా? అలా చాలా మూవీస్ ఉన్నాయి కానీ నా పేరుతో రోజ్ రోజ్ రోజా పువ్వు అన్న సాంగ్ నన్ను పెట్టకుండా తీసారే. అసలు నేనే హీరోయిన్ అంటే ఇంకెంత బాగుంటుందో ఆ సాంగ్ అనిపించి. రాజేంద్రరావు గారు డైరెక్ట్ చేసినటువంటి సాంగ్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ తో మనందరిని ఎంటర్టైన్ చేయడానికి ఒక సర్ప్రైజ్ గెస్ట్ వచ్చేస్తున్నారు. సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ ప్లీజ్. రగట్టి వస్తవా వస్తవా, మక్కువైన మల్లె చెండు ఇస్తవా ఇస్తవా, సై సై సయ్యారే సై సై సయ్యారే. కట్టులో పట్టు ఉంది కసి కసి కసిగుంది, దీంత సదియ దాని ఊపు చూసి నేను కాపు కాసి, కొత్త కాపు కోసి కొంగు చాటునున్న పొంగులన్నీ చూస్తే దాని తడుకు బెడుకు తొణికి నపుడి. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు కూడా ఇలాంటి గడప లేదు. సాహసం కూడా ఎవరు చేయరు. వాడు ఎందుకే నిలబెట్టు ఆడుకుంటారు బాబు. అంటే ఆ గుండుకి అది నిజంగా చాలా చూడబోతున్నాడు. ఈ పర్ఫార్మెన్స్ పెట్టి నన్ను హట్ చేశారు. నేను ఉండను, నేను వెళ్ళిపోతున్నాను అంతే. అసలు ఇంత చెత్త డాన్స్ చూసాక ఇక్కడ కూర్చుంటే నా పరు. కళా మాతాలు ముద్దు బిడ్డ బాగుంటే అర్థమైందా? గుడది గుడమై గుడమై. మీ సినిమాలు ఏమైనా అవకాశం ఇస్తారేమో. నా సినిమాలో ఏం చూసావు ఇప్పటిదాకా? అల్లరి పీరియడ్ చూసా సార్. అల్లరి పీరియడ్ చూసావు? ఏం చూసావు అందులో? ఆ సినిమాలోని రమ్యకృష్ణ గారి బొడ్డు మీద, అది రమ్యకృష్ణ గారి బొడ్డు మీద బత్తాయి కాయ చూసాడు. దాని తర్వాత ఫైట్ ఒకటి అయ్యాను చూసావా? లేదు సార్, అది చూసి కట్టేశాను. అంత పెళ్లి సందడి? పెళ్లి సందడి కాదు సార్, అది కూలీ నెంబర్ వన్ చూసా సార్. కూలీ నెంబర్ వన్ చాలా ఇష్టం సార్. అది ఏం చూసావు అందులో? టబ్బు గారు స్విమ్మింగ్ పూల్ పడుకున్నాడు, హంస్ వచ్చి టిక్ టిక్ అంటారు కదా సార్, అది టిక్ టిక్ అంటారు కదా సార్. అది సినిమాలు అయితే ఇంకేం చూడాడు. మరొక నూతన ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. డైరెక్ట్లీ ఓవర్ టు జడ్జెస్. రోజా గారు చాలా చాలా సరదాగా అనిపించింది. ఎంట్రీ అదిరిపోయింది అసలు. డైరెక్టర్ గారి మ్యానరిజం, ఆయన ఎలా నవ్వుతారు ఎలా కూర్చుంటారు అని, అవన్నీ కూడా చాలా బాగా చేసావు నవి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సూపర్ గా చేసావు, చాలా ఫన్నీగా అనిపించింది. థ్యాంక్ యూ రోజా గారు. నాకు బాబు సార్, నవీన్ ఎంటర్ అవ్వగానే అసలు నేను షాక్. అచ్చో రాఘవేంద్ర గారు ఉన్నాడే. రాఘవేంద్రరావు గారిని గౌరవిస్తూనే ఒక చిన్న ఫన్ క్రియేట్ చేయడం, నాకు తెలిసి రాఘవేంద్ర గారు వచ్చి చాలా సంతోషపడతారు. చాలా ఫన్నీగా ఉంది సీను. నువ్వు, నాగార్జున క్యారెక్టర్, మన నారాయణమూర్తి గారి క్యారెక్టర్, మిగతా వాళ్ళందరూ చాలా బాగా చేశారు. రోజా రావటం దీనికి ఒక స్పెషల్ అట్రాక్షన్. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది, పగలు గడిస్తే రాత్రి వస్తుంది, ఉల్లిపాయలు కోస్తే ఏడుపు వస్తుంది, కానీ నా మాటలు వింటే అందరికి నవ్వు వస్తుంది అంటున్నాడు మన రాఘవ. మరి ఆ మాటలు వినేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ స్టీవ్.
దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, దశమి వచ్చిందయ్యా, దశని మార్చిందయ్యా, జయ హో దుర్గా భవానీ. ముందుగా జడ్జి మహాశైలికి నమస్కారాలు, ప్రేక్షక మహాశైలికి నమస్కారాలు, అందరికి దసరా శుభాకాంక్షలు కూడాను. అన్నట్టు నా పేరు చెప్పడం మర్చిపోయాను. నా పేరు తునుక్ తునుక్ తును తునుక్ తునుక్ తును తునుక్ తునుక్ తును తారారా తారారా. అదే గురువు గారు, పేరెంత పెద్దగా ఉంది. పెద్ద అయ్యాక పెద్ద పేరు తెచ్చుకుంటాను లేదో అని చిన్నప్పుడే మా పెద్దవాళ్ళు ఆ పేరు పెట్టేశారు. ఓహో, చాలా పెద్ద పేరు పెట్టారా. ఏది ఒక్కసారి నూరారా నా పేరుని మీరు అందరూ పిలవండి. సంతోషం. ఈవేళ దసరా పండగ, మీరు గమనించారో లేదో, దసరా పేరులోనే సరదా కూడా ఉంది. ప్రవచనాలు చెప్పాలని చెప్పి నన్ను పిలిచారు. ప్రవచనం అంటే గొప్ప మాటలు, గొప్ప గొప్ప వాళ్ళు ప్రవచనాల గురించి చెప్తారు. నా బోటి వాడి చెప్పే ప్రవచనాలు ఎలా అవుతాయి, ఉట్టి వచనాలే అవుతాయి. అందుకని ఈ రోజు వచనాలు చెప్పడానికే నేను వచ్చాను. అది మీ సింప్లిసిటీ అండి. యువకుల నరాల్లో రక్తాన్ని పరిగెత్తించడానికి నాలుగు సినిమాల గురించి నాలుగు మొక్కలు చెప్దామని ఇక్కడికి వచ్చాను నేను. చెప్పండి గురుగారు, ఏ సినిమా గురించి చెప్తున్నారు గురువు గారు? రంగా రంగ రంగస్థల ఈ సినిమాలో చిట్టిబాబు అని ఒక పాత్ర ఉంటుంది. పేరు చిట్టిబాబే గాని చాలా గట్టిబాబు, ఎంతో డెప్త్ ఉంది. ఏ విషయం చేసినా చాలా డెప్త్ ఉంటుంది. అవునా గురుగారు? ఎంత బాగా చెప్పాడు అనుకున్నారు? ఏం చెప్పారు గురుగారు? ఏరు జనగ గోసం మట్టి నీ తవ్వి తెయ్యకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి ఎంత చక్కగున్నావే చింత చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సొంత మామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి ఎంత చక్కగున్నావే. చూసారా ఈ పాటలో ఎంత డెప్త్ ఉంది అనుకున్నారు? యువతలందరినీ కూడా తిని ఎలా పడుకుంటే ఏమీ రాదు, ఏదో ఒకటి పని చేయండి, ఫలితం ఉంటుంది. ఇక్కడ చిట్టిబాబు ఏం చేశాడు? వేరుశెనగ కోసం మట్టిని తవ్వెట్ట దానికి బిన్ తగిలింది, చెట్టు ఎక్కి చిగురు కొయ్యిపోయేట సన్నమామ తగిలింది. తెలుసుకోవాలి ఈ విషయంలో ముఖ్యంగా ఆ కుర్రాడు ఎవరు, మ్యూజిక్ చేశాడు దేవి శ్రీ ప్రసాద్. ఎంత బాగా చేసాడారా పాటలు. ఆ గట్టు నుంటావా ఏమో మజ్జిగ పగతుంది దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి, డ్రింకులన్నింటిలో కల్లా మజ్జిగ చాలా బెస్ట్ డ్రింక్. పూర్వకాలంలో ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తేనట చక్కగా ఒక చెంబుడు మజ్జిగ ఇచ్చేవాళ్ళం, కానీ ఈ రోజు అలా బాబా ఏం తీసుకుంటావు, విత్ సోడా వితౌట్ సోడావా? ఇంకో విషయం కూడా చెప్పాలరా మీకు ఇక్కడ, ఏంటంటే దర్శకులు ఎవరు, సుకుమారు. ఎంత సుకుమారంగా ఉందండి ఆ పేరు. నా ఒక్కడికి సుకుమారు అని పేరు పెట్టేసుకుంటే కాదు, ఏ పేరు పెట్టినా అందంగా సుకుమారంగా ఉండాలని తలిచాడో ఏమిటో. సినిమాకి రంగస్థలం అని పెట్టాడా? కలెక్షన్ విషయంలో ఏనుగు కుంభస్థలాన్ని కొట్టేశాడు, రెండు ఇళ్ల స్థలాలు కూడా కొనేశాట. ఇంకా ముఖ్యమైన విషయం ఉంది. ఈ సినిమాలోని జిగేలు రాణిని ఏంట్రా హుషారు, సమాజానికి ఎంత సేవ చేసింది అనుకున్నారు, సమన్యాయాన్ని పాటించింది. స్వార్థం లేదు, ఎవరేం అడిగినా ఇచ్చేసింది. అవును, ఎలా అనుకున్నారు, ఒకసారి పక్క ఊరి ప్రెసిడెంట్ కి రాసిచ్చానే మా బట్టే ఇంటికి కొత్త వాజిగేళ్ళు రాని అయ్యతోటి పోటీ నీకు వద్దంటానే. జిగేలు రాణి సమన్యాయాన్ని ఎంత చక్కగా పాటించిందర్రా. ఎలా గురువు గారు? ఎవరే అడిగినా ఇచ్చేసేది, అడిగారు కుర్రాళ్ళు మునసబుకి ఇచ్చేసానని చెప్పింది, కన్ను కొట్టమన్నారు కారణానికి కొట్టేశానని చెప్పింది. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి, మాపటికి ఇంటికి వస్తావంటే ఏముంది, మీ అయ్యతో నీకు పోటీ వద్దనంటే ఇక్కడ ఏం గమనించాలి, పెద్దవాళ్ళని గౌరవించండి. ఎంత సేవ చేసింది అనుకున్నారు జిగేలు రాణి, మహానుభావురాలు గుర్తించలేకపోయాం ఇంతకాలం.
ఏమంటారండి బాబు గారు, ఎంత సేవ చేయకపోతే అమ్మాయిలందరూ రాణులు అయిపోతారా? అందుకే ఈ అమ్మాయి రాణి అయ్యింది, మామూలు రాణి కాదు. నెక్స్ట్ ఐటమ్ ఏంటి గురువు గారు? నెక్స్ట్ మీకు గీత గోవిందం అనే సినిమా గురించి చెప్పబోతున్నాను. గురువు గారు, అసలు గీత గోవిందం అనే పేరు ఎందుకు వచ్చింది? గీత అనే అమ్మాయిని గోవిందం అనే అబ్బాయి గోకాడు, అదే గీత గోవిందం అయ్యింది. చెప్పండి. ఈ సినిమాలో కూడా ఎంత విషయం ఉందనుకున్నారు? మామూలుగా కాలేజీకి వెళ్లే పిల్లలు అన్నాక అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తాడు. ఈ సినిమాలో కూడా అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు. అమితనే అబ్బాయి. గురువు గారు అర్జున్ రెడ్డికి వెళ్ళారు, గీత గోవిందండి. అక్కడికి వెళ్ళిపోయానా? సరే, ఈ సినిమాలో మన గోవిందం గీతని ముందు గోకాడు, తర్వాత అద్దం బద్దలు కొట్టుకుని బయటికి దూకేశాడు. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా మీకు. ఈ సినిమాలో అబ్బాయి తాలూకా తండ్రి పాత్ర చూశారు? తండ్రి అనే పదానికి తార్కాణం, తండ్రి అనే పదానికి తాత్పర్యం. అంత చక్కగా పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలు ఏమి చెయ్యాలి ఏమి చెయ్యకూడదు, అది ఇంత చక్కగా చెప్పడం వల్ల మన గోవిందం అవన్నీ నేర్చేసుకుని తూచా తప్పకుండా తండ్రి మాట జబదాటకుండా ఆ అమ్మాయి పాపం ఎంత టార్చర్ పెట్టేస్తున్నా సరే మేడం 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 అంటూ వెంట పడ్డాడు. ఆఖరికి అమ్మాయి మనసు ఇచ్చేసి ఓ శుభముహూర్తాన్ని ఐ లవ్ యూ చెప్పేసింది. దాంతో మన అబ్బాయి వేసుకున్నాడు, ఇంకేం కావాలి అనుకున్నాడు. పెళ్ళి అయ్యాక ఏం కావాలో చెప్తాను మాడతేసి. ఈ విధంగా గీత గోవిందం గురించి ఇంకా చెప్పాలంటే వేలాకోలంగా ఉందా? అది కాదు గురువు గారు, సినిమాలో పాటను పాడాం. ఓహో, బాగుందని పాడారు. నాకు అగైనెస్ట్ గా కాదు గురువు గారు. సరే, గీత గోవిందం అయిపోయింది, ఇంకా తర్వాత మీకు ఇంకొక గొప్ప సినిమా గురించి చెప్పవచ్చు. ఏమిటి గురువు గారు అది? ప్రశాంతంగా ఉన్న ఓ చెరువులోకి దబ్బేలుమని ఓ బండరాయి వచ్చి పడినట్టు ఒక సినిమా వచ్చింది. ఏది గురువు గారు? అర్జున్ రెడ్డి. ఆ సినిమా వచ్చిందో లేదో యువతంతా అల్లల్లల్లల్లల్లల్లల్ల ఆడిపోయింది. అవును, అర్జున్ రెడ్డిలో ఎంత డెప్త్ ఉందనుకున్నారు? కాలేజీ అమ్మాయిలు అన్నాక ఎవడో ఒక అబ్బాయి ప్రేమిస్తాడు, మరి ఆ అమ్మాయిని ఆల్రెడీ ఇంకొకటి ప్రేమిస్తున్నాడు, వాడేమన్న అర్జున్ రెడ్డి, వాడు ఊరుకుంటాడా? ఊరుకోడుగా దగ్గరికి వెళ్ళాడు. రేపు ఏదన్నా అయితే అంటే మనం చచ్చిపోతే మన కోసం ఒక మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఉండాలరా, నా లైఫ్ లో ఆ పిల్లే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ రా అని చెప్పాడు. మాట వచ్చింది, పెరిగింది. సర్లే అని చెప్పి అమిత్ అనే పిల్లవాడు వెళ్ళిపోతుంటే అర్జున్ రెడ్డి ఊడుకుంటాడా, ఒరే అమిత్ అని పిలిచాడు. అప్పుడు ఇతను అని చూపెట్టాడు. గురుగారు ఎంత గొప్పవాడైనా సరే ఆఖరికి మట్టిలో కలిసిపోవలసిందే. రాగలేదు అతను వెళ్ళిపోతుంటే ఏం మాట్లాడుతున్నాడా మాధవపూర్ అన్నాడు. అప్పుడు అతనే ఉన్నాడు, నేనేటా అనుకొండాపూర్. అర్జున్ రెడ్డిని చూసి చాలా నేర్చుకోవచ్చు అనమాట. అభిమానం అంతా కూడా ఆ జిగేలు రాణుల గురించి కొద్దిగా చెప్పండి గురువు గారు. అంతా జిగేలు రాణుల మీదే ఉంది. చెప్పండి గురువు గారు. జిగేలు రాణులు ఇప్పుడే లేరు, ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రకరకాలుగా సమాజ సేవ చేస్తూ వస్తున్నారు. ఎలా గురువు గారు? ఆ రోజుల్లో ఒక జిగేలు రాణి ఉంది, ఖైదీ నెంబర్ 786 లో నుంచి చెప్పి సమాజ సేవ ఎంత బాగా చేసింది అనుకో. ఎలా గురువు గారు? ఇప్పుడులాగా అప్పట్లో సెల్ ఫోన్ లేవు, జిపిఆర్ఎస్ లేవు, గూగుల్ మ్యాప్లు లేవు. అందుకని చెప్పి ఈ రోజులో మనం ఎవరన్నా అడ్రస్ అడిగితే ఏమో అది వెళ్ళండి అలా పండి ఇలా పండి అంటారు. కానీ ఆ జిగేలు రాణి అడిగినా అడగకపోయినా రోడ్డు మీదకి వచ్చి అటు అమలాపురం ఇటు పెద్దపురం మధ్య గోదావరి అని సేవ చేసిందర్రా. ఇదిలా ఉంటే ఇంకొంతమంది జిగేలు రాళ్ళు ఉండేవారు, ఎంత చక్కగా సేవ చేసేవారు అనుకున్నారు. ఎలా గురువు గారు? విద్యా సేవ చేసేవారు అయ్యా. విద్యా సేవ? విద్యాసేవ అండి గురువు గారు. ఏం చేసేవారంటే అంటే అమలాపురం అంటే ఇష్టాపురం. ఎంత
ఎంత బాగా చేసిందర్రా. ఇంకా స్కూల్కి వెళ్ళక్కర్లేదు, వీళ్ళ దగ్గర నేర్చేసుకోవచ్చు జీవితాంతం. ఇంకొంతమంది జిగేలు రానున్నారు. ఈవిడ ఎలా అక్షరాలు అలు నేర్తుంటే వాళ్ళు మ్యాథమెటిక్స్ సేవ చేస్తుండేవారు. అదేమిటి గురువు గారు? 36, 24, 37. ఇలా మ్యాథమెటిక్స్ లో సేవ చేస్తూ వాళ్ళ సేవలు వాళ్ళు చేస్తూనే ఉన్నారయ్యా. గురువు గారు, ఈ జిగేలు రాని ఉందయ్యా, ప్రత్యేకించి యువత. అది ఏంటంటే, అది నిద్రపోతున్న ప్రపంచాన్ని లేపుతుంది. అది అర్థం చెప్పండి గురువు గారు. చెప్తున్నా, యువత రెస్ట్ తీసేసుకుంటున్నారు. ఇలాగైతే దేశం ఏం బాగుపడుతుంది? మొద్దు నిద్రలు పోతున్నారని చెప్పి లే 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 ఎంత చక్కటి సేవ చేసిందయ్యా. యువత మొద్దు నిద్రపోయి సోమరిపోతుల్లా అయిపోతారని మీరు లేవండి, పని చెయ్యండి. రాజాల్లాగుండనని చెప్పి రాజా అని. ఇది ఈ పండగ నాటి వచనాలు. నెక్స్ట్ పండగకి మరిన్ని వచనాలతో మీ ముందుకు వస్తా. అంతవరకు రాఘవ, ఈ యాంగిల్ నేను ఎప్పుడు చూడలేదు రాఘవ. ఇన్నాళ్ళు అవి ఐటమ్ సాంగ్స్ లాగా చూసి చంపలేసుకున్నాను. అవి ఒక విద్యా గ్రంథాలని. నువ్వు మా కళ్ళు తెరిపించావు రాఘవ, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్. ప్రతి ఒక్క సాంగ్ కి కొత్త కోణం, కొత్త అర్థం ఇచ్చావు. అంటే అక్షరాభ్యాసం నుంచి ఉంటది అన్నమాట మనకి టీచింగ్. ఏ టు జెడ్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. వెరీ నైస్. ఎక్స్ట్రా జబర్దస్త్ జల్సా టైం. పండుగంటే గుర్తొచ్చేది జాతర, జాతర అంటే గుర్తొచ్చేది కళాకారులు, వాళ్ళు చేసే కార్యక్రమాలు. అలాంటి ఒక కార్యక్రమంతో మనందరినీ కడుపు బన్న విజయానికి వచ్చేస్తున్నారు చలాకి చంట్రీ అలాంగ్ విత్ స్టీన్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఈ రోజు ఆకు మీద జరిగిపోతున్న ఈ అద్భుతమైన జాతరకి ఉప్మా ఈవెంట్స్ వారు సమర్పించు బ్యూటిఫుల్ ఈవెంట్. ఈ రోజు ఈవెంట్ లో మీ అందరిని అలించడానికి రాబోతున్నారు బ్యూటిఫుల్ సింగర్స్, మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ డాన్సర్స్. వెల్కమ్ అపరాన్ టీమ్. ఈయన అప్పారావు గారు చాలా అద్భుతమైన మెజిషియన్, అలాగే మా ఊరు గొప్ప సింగరు, ఇతను గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్. అతను ఒకసారి గట్టిగా చెప్పండి. ఎవడే నువ్వు? హైదరాబాద్ నుంచి వచ్చా ఈవెంట్ చేయడానికి. ఆ ఈవెంట్ అయిపోయింది, వచ్చేది కానీ పక్కన. హలో, ఈవెంట్ మాకు ఇచ్చారు, ఫస్ట్ మేము చేయాలి. మేము చేస్తున్నాం. వీళ్ళందరూ ఎవరు? సింగర్, మిమిక్రీ ఆర్టిస్ట్, మెజిషియన్. ఇది మిమిక్రీ ఆర్టిస్ట్? Yes. ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ అంటా ఇరా. నువ్వు ఆర్టిస్టా? ఆర్టిస్ట్. ఫస్ట్ మన ముందుకు రాబోతున్నారు అప్పారావు మెజిషియన్. అదేంటది కట్ చేయండి, నీకు తెలుసుగా వాళ్ళు ఎందుకు కడుతావు? చెయ్యి. ఏమండి, మెజిషియన్ అన్న తర్వాత అట్రాక్ట్ అవుతాడండి, అదే అవద్దంటే ఎలాగవుతుంది? అవన్నీ కుదరవు, ఆల్రెడీ నీ గురించి చెప్పాను, చెయ్యరా, టైం లేదు. ఓకే, ఈ కట్ చేపిన ఇలాగ నేను ఎడం చేతి మీద వేసుకున్నాను. దేనికి? ఇంద్రజాల ప్రదర్శన, కనికట్టు, హస్త లాఘవం. అదొద్దు, జేజీ మ్యాజిక్ చెయ్యి. ఇప్పుడు ఆఫ్రికా దాబ్రా, ఫోకస్ ఫోకస్, లిటిల్ హార్ట్స్ అనగానే ఒక పావురం బయటకు వస్తుంది. పావురం వద్దు, పులి కావాలి మాకు, పులి కావాలి మాకు.
నువ్వు ఇచ్చిందేమో పిల్లి బిత్ర అంత పేమెంట్, నీకు పులొస్తదా, ఏనుగు వస్తుందా, సింహం వస్తుందా? మా మ్యాజిక్ అనో ఏదంటే తెప్పిస్తాను. తెప్పిస్తామండి, మా ప్లాన్ ప్రకారం పావురం వస్తుంది. ప్లాన్ కి కుదరం, మ్యాజిక్ చేయి. నెక్స్ట్ ఐటమ్ యూఆర్ గోయింగ్ టు హ్యాపీలీ. అది అయిపోయిందా? అది అయిపోయింది కదండి, మరి పావురమే తీయగలం. మీరు పులులు సింహాలు నక్కలు తొక్కడం మీ దగ్గర ఉందా? నెక్స్ట్ ఐటమే తెస్తామండి. సరే చెయ్యి. ఓకే, గివ్ మీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లోడ్. మీ అందరికి తెలుసు, చెప్పక్కర్లేదు చెప్పక్కర్లేదు. ఈ కర్నెల మీరు పట్టుకోండి. నేను పట్టుకోవాలా? మరి నువ్వు మ్యాజిక్ చేస్తావా? నేనే చేస్తానండి. ఎంట్రాక్స్ నవ్వాలి మెజిషియన్. ఓకే ఓకే, రెడీ. ఈ కర్రని ఇలా పట్టుకుని 1 2 3 అనగానే వదిలేయండి. 1 2 3 పడిపోయింది, పడిపోయింది, మ్యాజిక్ అయిపోయింది. సూపర్. అదే నేను కానీ పట్టుకుని 1 2 3 అంటే అలాగే ఉండిపోతుంది. అరే సూపర్, రెడీ. 1 2 3 ఇదేంటిది? ఈ బొక్కలన్నీ మీరు చెప్తారు ఆడియన్స్ కి. మ్యాజిక్ అన్న, మ్యాజిక్ అంటే ఎవరు కనబడుకో? నా కనబడిపోయింది వేలతో ఇట్లా పట్టుకున్నావు. మిమ్మల్ని ఎవరు చూడమన్నానండి? మీరు బుకింగ్ ఇచ్చారు, మూసుకొని ఉండండి. మ్యాజిక్ చేయాలి కదా? మ్యాజిక్ చేసామండి. మరి 2 చేతులతో పట్టుకున్నా, 1 చేత్తో చేయి. ఇలా పట్టుకున్నావా? అవును. ఎప్పుడైనా సరే ఆ స్టిక్ అలా ఉండాలంటే మణికట్టు ఇదొద్దు, ఇలా చేయి. మోసం చేస్తావేరా నువ్వు? మోసం కాదండి, మ్యాజిక్ అండి. ఇప్పుడు మీరు అందరూ ఇళ్లలో కూడా ఒక పెద్ద పొడవాటి కర్ర తీసుకోండి. ఎందుకు చిన్నది తీసుకోలేమా? మీ సైజ్ అంత కర్ర పెట్టుకోండి. ఓకే రెడీ. ఇలా పట్టుకొని ఇలా, అదంటే ఆడియన్స్ కి ఇలా చూపిస్తుంది. ఇదండి, అదిగో చూసావా, తెలిసిపోయింది. అండ్ ఆల్సో ద లాస్ట్ అండ్ ఫైనల్ మ్యాజిక్, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ కాయిన్ గా నాకు ప్రపంచంలోనే చాలా పెద్ద పేరుంది. యు టేక్ ద 1 రూపీ కాయిన్. ఏముంటుంది జీడీలా? ఏమండి, చక్కీలు కొనుక్కోండి. నాకు ఎందుకండి? పాప బా, ఎంత బాగున్నావురా నువ్వు. ఐ లవ్ యూ రా. ఈ 1 రూపీ కాయిన్ నీ దగ్గర ఉంచుకో. ఎనీబడి ఇస్ దేర్, ప్లీజ్ కమ్. ఈ కాయిన్ అందరికి చూపించి నీ దగ్గర పెట్టుకొని ఎక్కడి నుంచి వచ్చో ఒకటి వెళ్ళిపో. ఇంకెన్ని కాయిన్స్ మిగిలాయి? ఒకటి. ఇది ఇప్పుడు నేను ఇక్కడ వేసా. ఇప్పుడు 3 కాయిన్స్ కూడా ఒక దగ్గర నుంచి రప్పిస్తాను. ఆర్ యు బిలీవింగ్? బిలీవ్. నువ్వు రా అబ్బాయి. ఆబ్రకా దాబ్రా, ఫోకస్ ఫోకస్ లిటిల్ హార్ట్, కమ్ అవుట్ కమ్ అవుట్ కమ్ అవుట్ కమ్ అవుట్ కమ్ అవుట్. తీరా. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? ఒక్కొక్కరు కాయిన్లు జోబులు వేసుకుని ఆడి దగ్గర, అదే విడిపోయి అప్పుడే 4 కాయిన్లు. కాయిన్ చూపి. ఏది, ఎక్కడ ఉంది? నా దగ్గర లేదు. నీ దగ్గర కాయిన్? ఒక్క నిమిషం. ఓ నాయుడు, ఇంత పెర్ఫార్మెన్స్? మీ కాయిన్? ఏది? నా కాయిన్ లోపల. వద్దు వద్దు, చేయి పెట్టే సాహసం నేను చేయలేను. ఇప్పుడు మన ముందు రాబోతున్నాడు మిమిక్రీ ఆర్టిస్ట్ పార్థు. లెట్స్ వెల్కమ్. నువ్వు చేసింది చాలా తప్పు. నా ఇంటికి వచ్చి 1 కోటి రూపాయలు పట్టుకు మళ్ళా సంపాదించుకుంటా. ఏ ఇది రా వాయిస్ అంటే? పక్కన ఇది ప్రకాశ్ రాజ్ వాయిస్, ఆయన జ్వరం వచ్చింది. ఓకేనా? ప్రకాశ్ రాజ్ జ్వరం వస్తే ఇలా మాట్లాడతాడా? నీకు తెలుసా, ప్రకాశ్ రాజ్ గారు జ్వరం వచ్చినప్పుడు నువ్వు చూసావా? చూడలేదు. నేను చూశాను, అదే వాయిస్. నెక్స్ట్ వెల్కమ్ సింగర్. చిక్కుడుకాయ వంకాయ దొండకాయ బెండకాయ చిక్కుడుకాయ చెట్టు కింద ఉయ్యాలో. చిక్కుడుకాయ చెట్టు కింద ఉయ్యాల ఎలా వస్తుంది రా? ఎందుకు కట్టుకోకూడదు? నీకు తెలుసా, చిక్కుడుకాయ చెట్టుకు బలం ఉండదు, ఎలా వస్తుంది? కట్టుకున్నాడే అతని టెక్నాలజీ. నీకేంటి ప్రాబ్లం? చిక్కుడుకాయ వంకాయ దొండకాయ బెండకాయ బెండకాయ చెట్టు కింద అమ్మా కడుపు మాడ, బెండకాయ చెట్టు కింద ఉయ్యాలి ఎలా వస్తుంది రా? అవును, ఇందా కట్టిన చిక్కుడుకాయ చెట్టుకి తగ్గిపోయింది, ఇప్పుడు బెండకాయ కట్టుకున్నాను. నీకేంటి ప్రాబ్లం? నువ్వు ఆల్ రౌండర్ కదా, పాట నువ్వు పాడు. మైకి తీరా, రెడీ, పాడు. పచ్చగడ్డి కోసేది పడిచి పిల్ల, అది కనపడితే చాలు నా గుండెగుల్లో. పిక్కల పైదాకా పిక్కల పైదాకా చుక్కల చీర కట్టే. ఇందులో పిక్క
లిరికల్ ఎందుకు వచ్చారా? ఉందయ్యా, లిరిక్ లో ఉంది, నీకేంటి ప్రాబ్లం? ఐ వాంట్ సాడ్ సాంగ్. ఆడియన్స్ కోరికి మేరకు సాడ్ సాంగ్ పడుతున్నా, రెడీ స్టార్ట్. కన్నీళ్ళకే కష్టాలొచ్చి, కష్టాలకే కన్నీరొచ్చి, పిక్కల పైదాకా అవి చూడాలి దీని చాకు. పిక్కలు ఎందుకు వస్తారా కష్టాలు కన్నీళ్ళకి? ఏ పిక్కకి నిప్పు ఉండదా, ఆవిడ కన్నీళ్ళకి రావా? హలో, 40,000 తీసుకొని ఇద్దరు వస్తే నువ్వు 10,000కి 10 మందిని తీసుకొని వస్తే ఈవెంట్లు ఎలా వస్తాయి? 3 నెలల నుంచి ఖాళీగా ఉన్నావు నీలాంటి వాళ్ళ వల్ల. ఏ పిచ్చి పిచ్చి వాడు, అది ఇండస్ట్రీలో నిన్ను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడైనా చూసా ఇండస్ట్రీలో? వీడికి లాస్ట్ అండ్ ఫైనల్ హ్యాండ్ మ్యాజిక్ చేయి, మా బోర్డ్ పర్ఫార్మెన్స్ చూడు. సూపర్. ఈ వేలు ఎక్కడ ఉంది? బటన్ వేలు ఇక్కడ ఉంది. 1, 2, 3 అను. 1, 2, 3 ఎక్కడికి వచ్చింది? అక్కడికి వచ్చింది. ఈ రోజు మేము హైదరాబాద్ వచ్చాం, మా ప్రోగ్రామ్ లో ముందుగా మా వాడి మిమిక్రీ చేస్తాం. దసరా స్పెషల్ జాతరలో జరిగే కార్యక్రమాల గురించి మీ అభిప్రాయం నాగబాబు సార్? బాగా ఎంటర్ చేసావు గుడ్. రోజా గారు బాగుంది శాంతి, ఎక్కడికక్కడ వాళ్ళని కట్ చేస్తూ ఈవెంట్ మాత్రం చేయంటో చేయనివ్వు, బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది. పండగ రోజు చాలా సరదా సరదాగా ఎపిసోడ్ జరిగేది. సో టీమ్ లీడర్స్ స్కోర్ అయితే రెండు స్టేజ్ మీద తొందరగా. So judges, ready with the scores? Ready. I will start with them. With Sudigaali Sudheer and team, Roja Garu. Masa Vinash and Kempu Karthik, Roja Garu. Chalaki Chanti and team, Roja Garu. Rocking Rakesh and team, Roja Garu. Rocket Raghava and team. పండగ రోజు మా టీమ్ లీడర్స్ అందరికి పండగ అండి. మీరందరు గెలిచారు 25,000 రూపీస్, 10,000 రూపీస్ ఫ్రమ్ సీఎంఆర్ షాపింగ్ మాల్ ఆంధ్రప్రదేశ్, 15,000 రూపీస్ ఫ్రమ్ మన ఎక్స్ట్రా జబర్దస్త్. హ్యాపీ దసరా టు ఎవ్రీబడి.